లభించబోతుందా లేదా చంద్రబాబుని రిమాండ్కు తరలించబోతున్నారా? ఒకవేళ చంద్రబాబుకి రిమాండ్ విధించినట్లయితే వెంటనే ఆయన్ను ఎక్కడికి తరలించాలనే విషయంపై కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసి ఉన్నారు. ఆ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచారు. కానీ కోర్టు దగ్గర నుంచి తరలించడానికి మాత్రం పోలీసు బలగాలను పూర్తి స్థాయిలో మోహరించి ఉన్నారు. అయితే చంద్రబాబును కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే, ఆర్డర్స్ వ్యతిరేకంగా ఉంటే, చంద్రబాబుకి వ్యతిరేకంగా ఉన్నట్లయితే ఎక్కడికి తరలించాలనే విషయంపై ఇప్పటికే పోలీసులు ఒక ప్రణాళికను రచించారు. అందుకు అనుగుణంగా ఆ పోలీసు బలగాలను కూడా మోహరించున్నారు. సో మరికొద్ది సేపట్లో తీర్పు ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి తీర్పు రాబోతుంది? ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి అభియోగాలు ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు అరెస్ట్ అయిన పరిస్థితి లేదు. అప్పుడు చంద్రబాబు చెప్తుంటారు, టీడీపీ నేతలు నాపై చాలా అభియోగాలు మోపినప్పటికీ కూడా వాటిని ప్రూవ్ చేయలేకపోయారు, ఎందుకంటే అవన్నీ కూడా ఫేక్ అభియోగాలు, ఫ్యాబ్రికేటెడ్ అభియోగాలు అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నారు. ఎస్, మనకి నందమూరి బాలకృష్ణ కూడా ఒక ట్వీట్ చేశారు, ఈ తప్పుడు కేసులోనే కాదు వచ్చే ఎలక్షన్స్లో కూడా గెలుపు మాదే, ఎగిరేది పసుపు జెండా అని అంటూ నందమూరి బాలకృష్ణ ఒక ట్వీట్ చేశారు. ఇది తప్పుడు కేసు, గవర్నమెంట్ ఫ్యాబ్రికేటెడ్ కేసు, వైసీపీ గవర్నమెంట్ ఫ్యాబ్రికేటెడ్ కేసు అని టీడీపీ నాయకులు చెప్తూ ఉన్నారు. రాబోయేది మా జెండానే, ఈ కేసులో ఆర్డర్స్ కూడా న్యాయం గెలిచే విధంగా వస్తుంది, ఆర్డర్స్లో మేమే గెలుస్తామంటూ వెనుక బాస్ ఇస్ బ్యాక్ అంటూ, ఎస్ బాబుల్స్ బ్యాక్ అంటూ ఆయన ఒక ఫోటోగ్రాఫ్ని కూడా చంద్రబాబు అభివాదం చేస్తూ ఉన్న ఒక ఫోటోగ్రాఫ్ని కూడా మనకి పెట్టారు. బాబుల్స్ బ్యాక్ అనే హ్యాష్ ట్యాగ్ని, బాబు ఇస్ బ్యాక్ అంటూ ఆయన ఒక ఫోటోగ్రాఫ్ని కూడా మనకి పెట్టారు. బాస్ ఇస్ బ్యాక్ అంటూ చంద్రబాబు అభివాదం చేస్తూ ఉన్న ఒక ఫోటోగ్రాఫ్ను కూడా పెట్టారు. ఆయన తీర్పు అనుకూలంగా వస్తుందని ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేస్తుంది. ఒకసారి మా ప్రతినిధి కృష్ణమోహన్తో మాట్లాడదాం. కృష్ణమోహన్, ఏంటి కోర్టు దగ్గర ఉన్న యాక్టివిటీ ఏంటి? ఎంతసేపట్లో తీర్పు వచ్చే అవకాశం ఉంది? ఆర్డర్స్ ఎంతసేపట్లో వచ్చే అవకాశం ఉంది? ఎస్ రోహిత్, ఇప్పుడు మనం కోర్టు ఆవరణలోనే ఉన్న నేపథ్యం అయితే చూస్తున్నాం. కోర్టు ఆవరణలో తీర్పు కోసం వేచి ఉన్న పరిస్థితి. కోర్టు ఆవరణలో చంద్రబాబుతో సహా అందరూ, లుద్రా తర్వాత చంద్రబాబు పక్కన ఇతర నేతలు అందరూ కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇందాక లుద్రా ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీతో ఒక సిగ్నల్ అయితే ఇచ్చాడు, ఇది ఖచ్చితంగా మేము గెలవబోతున్నాం, సక్సెస్ అయింది, 7:30 కల్లా తీర్పు రాబోతుంది అని చెప్పి తన సైగల ద్వారా పైన కోర్టులో నుంచి చూపించిన నేపథ్యాన్ని మనం ఎక్స్క్లూజివ్గా ఇందాకనే మనం ఆర్టీవీలో చూపించిన పరిస్థితి కూడా ఉంది. సో దీన్ని బట్టి చాలా క్లియర్గా అర్థమవుతుందంటే ఉదయం నుంచి జరిగిన వాదోపవాదాలు, తెలుగుదేశం లాయర్లు అలాగే వైసీపీకి సంబంధించిన లాయర్ల మధ్య వాదోపవాదాలు చాలాసేపు జరిగినప్పటికీ కూడా అయితే ఇక్కడ జడ్జిమెంట్ ఇస్ ఫైనల్, జడ్జిమెంట్కి వచ్చే సమయంలో ఒక దశలో తెలుగుదేశం సంబంధించిన లుద్రా చేసిన వ్యాఖ్యలు కి సమాధానం చెప్పలేక వైసీపీ వాళ్ళు కొంత ఇబ్బందులు పడ్డ మాట అయితే ఉంది. కేసు ప్రొసీడింగ్స్ లో కూడా కొన్ని తప్పులు ఉన్నాయి. ఫర్ సపోజ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా 409 కావచ్చు, 17A కావచ్చు, ఈ రెండు సెక్షన్స్ కు సంబంధించి వ్యవహారంలో పూర్తిగా కూడా జడ్జి ఏకీభవించినందున సో ఈ కేసు